పైథాగరస్ సిద్ధాంతం లేదా బౌద్ధాయన సిద్ధాంతంలో అనేక నిరూపణలు ఉన్నాయి మనకు, వాటిలో ఒకటి ఇప్పుడు చూద్దాం. పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వైర్ ఇజ్ ఈక్వల్ భుజము స్క్వైర్ ప్లస్ భుజము స్క్వైర్ అంటే. సో మనకేం కావాలి ఇప్పుడు? కర్ణము స్క్వైర్ సి స్క్వైర్ ఇజ్ ఈక్వల్ ఒక భుజము ఏ స్క్వైర్ ఇంకో భుజము బి స్క్వైర్ అని నిరూపించాలి. చూద్దామా. దీనికోసం మనము ఈ లంబకోణ త్రిభుజానికి సర్వ సమానంగా ఉండే మరో మూడు లంబకోణాలను లంబకోణ త్రిభుజాలను తీసుకుందాం. ఈ మూడు ప్లస్ ఈ ఒకటి నాలుగింటిని కలిపి ఒక పెద్ద చతురస్రం అయ్యేలా సెట్ చేసుకుందాం. చూడండి, ఏకి బి ఏ ప్లస్ బి, అలాగే ఇది ఏ కదా, ఇప్పుడు ఇది బి బి ఏ ప్లస్ బి, అలాగే ఇక్కడ ఏంటి ఏ, ఇప్పుడు ఏం సెట్ చేయాలి మనము బి సెట్ చేసుకుందాం. లోపల మనకి ఏం కనిపిస్తుంది? మళ్ళీ ఒక చిన్న చతురస్రం కనిపిస్తుంది. ఇది ఏమవుతుంది అంటే మన కర్ణము స్క్వైర్ సి స్క్వైర్ కదా, ఇది సి స్క్వైర్ కు సమానం అవుతుంది. చతురస్ర భుజం ఎంత చూద్దాం. ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి. సో పెద్ద చతురస్ర వైశాల్యము భుజం ఏ ప్లస్ బి కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ అవుతుంది. మైనస్ నాలుగు ఇంటూ త్రిభుజ వైశాల్యాలు కదా, మరి త్రిభుజ వైశాల్యం ఎంత అవుతుందో చూద్దాం. ఇది లంబకోణ త్రిభుజంలో లంబకోణాన్ని కలిగిన భుజాలే భూమి ఎత్తు అవుతాయని తెలుసు కదా. సో ఈ త్రిభుజ వైశాల్యంలో భూమి ఏ ఎత్తు బి కాబట్టి త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది హాఫ్ ఏబి. ఇప్పుడు దాన్ని మనం విలువలు ప్రతిక్షేపించుద్దామా. పెద్ద చతురస్ర వైశాల్యం ఏమనుకున్నాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ మైనస్ ఫోర్ ఇంటూ త్రిభుజ వైశాల్యం సూత్రం ఏంటి హాఫ్ ఏబి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ సూత్రం ఏంటి, ఏ స్క్వైర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వైర్. వెరీ గుడ్. మైనస్ టూ వన్స్ టూ టూస్, సో మైనస్ టూ ఏ బి. సో ఒక ప్లస్ టూ ఏబి మైనస్ టూ ఏబి ప్లస్ బి స్క్వైర్.